దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన గల్లా అరుణకుమారి కుటుంబం రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరింది. టీడీపీ తరపున గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేయగా ఆయన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అయితే గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచినా అరుణకుమారి మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు. అప్పటి నుంచి తనకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో భారీ ఎత్తున ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో తనకు ఒకటి కేటాయించాలని ఆమె చంద్రబాబు కోరినట్లు సమాచారం. అయితే ఇందుకు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రాలేదని తెలుస్తోంది. దీంతో గల్లా అరుణకుమారి టీడీపీపై అసంతృప్తితో ఉన్నట్లు టాక్. మరోవైపు ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కు వచ్చే ఎన్నికల్లో మరోసారి అవకాశం దక్కకపోవచ్చని ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. ఈ స్థానం నుంచే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కోడలు బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ఎంపీగా పోటీ చేయవచ్చని, కాబట్టి గల్లా జయదేవ్ కు టీడీపీ హ్యాండ్ ఇవ్వటం ఖాయమేనని పుకార్లు మొదలయ్యాయి. దీంతో కొంతకాలంగా గల్లా ఫ్యామిలీ టీడీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. మరి గల్లా ఫ్యామిలీని టీడీపీ అధినేత ఏ విధంగా కూల్ చేస్తారో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.